భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ ముందు దీక్ష నిర్వహించారు. ఈ దీక్షను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది భీమా సాహిబ్ పాల్గొని సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఫీజు రియంబార్స్మెంట్ పైన పేద మధ్యతరగతి విద్యార్థులే ఆధారపడి చదువుకుంటారని, ప్రభుత్వాలు పెండింగ్లో బకాయిలు విడుదల చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని వారు అన్నారు. గజ్జల శ్రీకాంత్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6500కు పైగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయని తెలియజేశారు. వాటిపైన ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ పెట్టిన దాఖలాలే లేవని, గత కొన్ని రోజుల నుంచి డిగ్రీ కళాశాల యాజమాన్యాలు కళాశాలలకు బంద్ చేసి ధర్నా నిర్వహించిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కొన్ని నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు దానిని అమలు చేయకపోగా కనీసం అంశంపై చర్చ కూడా పెట్టలేదన్నారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో మంత్రుల ఎమ్మెల్యేల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, ఉపాధ్యక్షులు తిప్పారపు రోహిత్, నాగుల శ్రీజ, ఇసాక్, సహాయ కార్యదర్శి భోగేశ్వర్, జిల్లా కమిటీ నాయకులు అంబాల సందేశ్, సుధీర్, సుష్మిత, నాయకులు సంతోష్, ఎండి నిహాల్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టరేట్ గేట్ వద్ద ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యారంగంపై చర్చలు పెట్టే దాఖలాలే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు గతంలో ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ రాక రియంబర్స్మెంట్ రాక ఈరోజు కళాశాలలు కూడా ఈరోజు మూసివేసుకొని ధర్నా నిర్వహిస్తే ఈరోజు కనీసం ఇప్పటికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు ఈరోజు కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్స్ అడిగితే మీ రియంబర్స్మెంట్ రావట్లేదు, మీ సర్టిఫికేట్ పైసలు కడితే ఈరోజు మేము ఇస్తామని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు ఈరోజు వేధించడం, ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు రియంబర్స్మెంట్ పైన బేస్ అయి చదువుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. కానీ ఈరోజు విద్యార్థులకు తల్లిదండ్రులకు అనేక భారం పడి ఈరోజు విద్య చదువు మానేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మండలాలుగా ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడించినాం. ఈరోజు అనేకంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాక ఈరోజు సమస్యలు వెలువేసిన పరిస్థితి ఉన్నది. దీనిపై నిరసిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏదైతే తీసుకొని ఈరోజు కరీంనగర్లో ఈరోజు ఒకరోజు ఈరోజు దీక్ష నిర్వహిస్తున్నాం. దీన్ని విజయవంతం చేసిన విద్యార్థులు అందరూ కూడా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా సమస్యల పైన పోరాడతామని తెలియజేస్తూ